తమిళనాడులో ప్రియాంక గాంధీ గెలుపుతో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరాభవన్ నుండి తహసీల్దార్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. వైనాడులో ప్రియాంక గాంధీ గెలుపు, జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. రాహుల్ గాంధీ గారికి తోడుగా ఒక సోదరిగా ఆడబిడ్డగా ప్రియాంక గాంధీ గారు ఎదుగుతుందో, ఈరోజు వైనాడు నుంచి 4 లక్షల పైచీలకు అత్యధిక మెజారిటీ గెలవటము కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా యావత్ భారత జాతి హర్షాది రేఖలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా కేవలం అధికారం లక్ష్యమని కాకుండా ఈ దేశ సమగ్రత సమైక్యత ప్రధానమైనటువంటి ఒక బాధ్యత భావించి అలా ఏ విధంగా అయితే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసైనా ఈ దేశ సమగ్రత కాపాడ దొరుకుతుందని చెప్పని మనకు ఇవాళ దేశ సమగ్రత కాపాడినటువంటి ఇందిరాగాంధీ గారు మార్గదర్శకురాలైతే, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అంటున్నా యావత్ ప్రపంచ శాంతిని కాంక్షించేటటువంటి నేతగా చెప్పంటున్నా. మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకలో ఇవాళ హింసావాదాన్ని నిలిపివేసే విధంగా శాంతిని నెలకొల్పడానికి చివరికి ఏదైతుందో తన ప్రాణాలను అర్పింపజేయడం జరిగిందని చెప్పంటున్నా. రాహుల్ గాంధీ గారికి తోడుగా ఒక సోదరిగా ఆడబిడ్డగా ప్రియాంక గాంధీ గారు ఎదుగుతుందో ఈరోజు జగిత్యాల జిల్లా